వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం మహబూబాద్ జిల్లాలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో ఉన్నాము. రేపు జరుపుకోబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు శ్రీ కొత్తూరి నరసింహమూర్తి పూజారి గారు ఉన్నారు. అసలు మహాశివరాత్రి జరుపుకోవడానికి గల కారణాలు మరియు మహాశివరాత్రి రోజు జరుపుకునే ఉపవాసము మరియు జాగరణకు సంబంధించిన అన్ని విశేషాలు క్లుప్తంగా వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. రండి చెప్పండి. అసలు మహాశివరాత్రి పర్వదినాన్ని మనం పురస్కరించుకుంటాం కదా, అసలు దానికి సంబంధించిన పూర్తి వివరాలు సుమన్ టీవీ ద్వారా పంచుకోగలండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. జ్యోతిష్పాటిక లింగమౌళి బృహత్ పూర్ణేందు వాంతామృతై అని కూడా మనకు శాస్త్రం చెప్తుంది. ఎందుకు అంటే శివుడు కోసము బ్రహ్మదేవుడు అలాగే మహావిష్ణువు ప్రపంచాన్ని మొత్తం కూడా వెతుకుతారు. స్వామివారు అక్కడ ఇక్కడనే కాదు, సమస్త దేవతల ఎందు, సమస్త నదుల ఎందు, సమస్త దేవాలయాల ఎందు కూడా శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివుడి ఆజ్ఞ నుంచి ఏమైనా కుట్టలేదు అంటారు. అలాంటి శివుడు ఆయన కోసం అన్వేషణ చేస్తూ ఉంటారు. అక్కడ బ్రహ్మదేవుడు భూలోకానికి, విష్ణు భగవానుడు పైకి వెళ్తారు. జ్యోతిష్పాటే లింగము, ఆ వెలిసిన లింగమే జ్యోతిర్లింగము. అది కూడా మాఘమాసము అనగా బహుళ త్రయోదశి చతుర్దశి తిథులను కూడుకొని ఆ జ్యోతిర్లింగం దొరుకుతుంది. అందుకనే ఆ రోజు నుంచి కూడా మహాశివరాత్రి పర్వదినంగా మనకు శాస్త్రంలో చెప్పబడుతూ వస్తూ ఉంటుంది. అలా ఆ రోజు జన్మనః జీవితంలో ఒక్కసారైనా సరే శివరాత్రి ఉపవాసం చేయాలి, అలాగే శివరాత్రి శంకరుడికి అభిషేకం చేయాలి, అలాగే శివరాత్రి ఒక్కరోజు జాగారం చేస్తేనట లక్ష జన్మల చేసినటువంటి పాప నివృత్తి చేసే శక్తి కేవలం శివనామానికి మాత్రమే ఉంటుంది. స్వామివారికి ఆడంబరాలతో సంబంధమే లేదు. ఈశ్వరో గురువాక్యయ, ఈశ్వరుడు ఎలా ఉంటారు, గురువాక్యంగా వినబడుతూ ఉంటారు. అలాగే స్వామివారికి కాసిన్ని విభూతి పెట్టి, అంటే విభూతి వేసి కొద్దిగా నీళ్లు పోసి శంకర శివ హరహర అంటే చాలట. కరుడు కట్టిన రాక్షసులు కూడా వరాలిచ్చే శంకరుడు మనలాంటి భక్తులను తొందరగా అనుగ్రహించే శక్తి దేని వల్ల కలుగుతుంది అంటే శివుడి అనుగ్రహం వల్ల కలుగుతుంది. అందుకే రావణాసురుడు లాంటి వాడు కూడా శివుణ్ణి ప్రతి నిత్యం కూడా 10 కంఠాలతోని రావణాసురుడు శివుణ్ణి అర్చిస్తాడు. అందుకని ఆత్మలింగాన్ని పొందినవాడు. అందుకని అలాంటి రాక్షసులకు కూడా పరమాత్మ అనుగ్రహించాడు. అలాంటిది మనము ఈ పర్వదినాన శివ రాత్రి, శివ ఇది రాత్రి అంటారు. అంటే ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత వచ్చే గొప్ప వేడుక అనేటువంటి పండగ. దీన్ని మాఘమాసంలో అంటారు. ఎందుకంటే సూర్యుడి యొక్క రథము ఉత్తరం వైపు, దక్షిణం నుంచి ఉత్తరం వైపు ప్రయాణం చేసేదాన్నే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అంటాము. ఆ రోజు వచ్చిన అమావాస్య ముందుగా వచ్చేటువంటి మాఘమాసంలో ఈ రోజున శివుణ్ణి ఆరాధన చేస్తేనట ఒక్క శివరాత్రి ఉపవాసం ఉంది. ఒక్క శివరాత్రి జాగారం చేసినా సరే జీవితంలో మనం చేసినటువంటి పాపము బూర్జ కుప్ప మీద, అలాగే మనం పెద్ద దూది కట్టల మీద ఒక అట్టిపుల్ల వేస్తే ఎలాగైతే కాలిపోతూ ఉంటుందో తెలిసి కానీ తెలియక కానీ శివుడి మీద కొద్దిగా నీళ్లు వేసినా సరే ఆ పాప నివృత్తి అవుతూ ఉంటుంది. అంత గొప్ప శక్తి మహాశివరాత్రి ఉంటుంది. ఇక జాగారానికి వస్తున్నప్పుడు మనం ఇప్పుడు చేసే జాగారం గురించి నేను మాట్లాడను. కానీ జాగారం అంటే పగలల్లో ఉపవాసం ఉండి సాయంకాలం పూట స్వామివారి కళ్యాణ ఉత్సవాది కార్యక్రమాలు చూసుకొని అర్ధరాత్రి 12 గంటల తర్వాత, అర్ధరాత్రి మనకు 12 గంటల తర్వాత స్వామివారిని జ్యోతిర్లింగము ఆవిర్భావము అంటారు. అంటే జ్యోతిర్లింగం వచ్చినటువంటి సమయము అర్ధరాత్రి అనగా మీకు ఇందాకే చెప్పాను త్రయోదశి చతుర్దశి తిథులతో కూడుకున్నటువంటిది మహాశివరాత్రి. అర్ధరాత్రి చతుర్దశి గడియనాడు స్వామివారు ఉద్భవిస్తారు. అందుకే జ్యోతిర్లింగము అంటాము స్వామివారిని. మనకు 12 జ్యోతిర్లింగాలు సౌరాష్ట్రే సోమనాథంజ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాంగారం ఓంకారం అమరేశ్వరం పర్యాం వైద్యనాథంజ ఢాకిన్యాం భీమశంకరం సేతు బంధేశు రామేశం నాగేశం దారుకామని వారణాస్యాంది విశ్వేశం త్రయంబకం గౌతమీతట. ఇలా 12 జ్యోతిర్లింగాలు మనకు చెప్పబడుతుంటాయి. ఆ అర్ధరాత్రి ఉద్భవించింది జ్యోతిర్లింగము. ఆ రోజున స్వామివారిని ధ్యానిస్తూ స్వామివారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ శివ శంకర అంటూ కూడా రాత్రిలా జాగారం చేస్తేనట మరోసారి మనం భూమి మీద పుట్టాల్సిన అవకాశం అనేది ఈశ్వరుడు లేకుండా చేస్తాడట. అంత గొప్ప శక్తి శివార్చనలో ఉంటుంది. అందుకే రాముడు కూడా రావణాసురుని చంపారని బ్రహ్మహత్యా
పాతకం పోవాలి అని సాక్షాత్తుగా రామనాథం అంటే రామేశ్వరంలో స్వామివారి శివలింగ ప్రతిష్టాపన చేశాడు. అంత గొప్ప శక్తి మహాశివరాత్రికి ఉన్నది. ఆ శివరాత్రి రోజు ఉపవాసం చేసిన, స్వామివారిని ధ్యానించిన, అభిషేకం చేసినా సరే జన్మన చేసిన పాపాలు మొత్తం కూడా నశిస్తాయి. ఇంత గొప్ప శక్తి ఈ మహాశివరాత్రి పర్వదినం అనేది మనకు కలుగుతుంది. అసలు ఎటువంటి ఉపవాస దీక్ష చేయాలి అంటే, ఉపవాస దీక్ష అనేది కొంతమందికి సరిగా అవగాహన ఉండదు. అసలు ఉపవాస దీక్ష అనేది పర్ఫెక్ట్ గా ఎలా జరగాలి? కలియుగంలో శరీరం కలుధర్మ శాసనం అని చెప్పి కూడా మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది. అంటే శరీరం ఎలా సహకరిస్తే అలా ఉపవాసం చేయాలి. కానీ వేదం ఎప్పుడు కూడా ఒకే విధంగా చెబుతుంది, పూర్తిగా వీలున్న వాళ్ళు పూర్తి ఉపవాసం చేసి తెల్లవారి భోజనం చేయమని మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఇక వృద్ధులు, పెద్దవాళ్ళు, శరీరం సహకరించలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పగలల్లో ఉపవాసం ఉండి సాయంకాలం పూట అల్పాహారం అనగా ఏదైనా అల్పాహారం స్వీకరించి తెల్లవారి చక్కగా పూజ చేయొచ్చు. ఇక ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఇక వాళ్ళ శక్తి అనుసారంగా ఉపవాసం చేయొచ్చు. మనకు శాస్త్రంలో మనిషిని కష్టపెట్టి ఎక్కడ కూడా ఉపవాసం చేయమని మనకు వేదం ఎక్కడ కూడా చెప్పరు. కానీ ప్రతి వాళ్ళని చేయమని చెప్పబడింది ఉపవాసం ఇవ్వమని. శివరాత్రిని పురస్కరించుకొని మన భక్త మార్కండేయ గుడిలో జరిగే విశేష పూజలు ఏమి? మనకు భక్త మార్కండేయ శివాలయంలో ప్రాతకాలమున అనగా ఉదయం 4 గంటల నుంచి మనకు స్వామివారి గర్భాలయంలో ప్రత్యేకంగా మనకు రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అందరు కూడా భక్తులందరూ కూడా వచ్చి, దరిదాపు చాలామంది భక్తులు మన మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి భక్త మహాశయులు అందరూ కూడా వచ్చి స్వామివారిని ధ్యానిస్తారు, అభిషేకం చేస్తూ ఉంటారు చాలామంది. 11:30 వరకు గర్భగుళ్ళు అభిషేకాలు అవుతాయి. మనకు 11:30 తర్వాత బయట శివలింగాలు పెట్టుకొని మహాన్యాతపూర్వక ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సాయంకాలం పూట భక్తులకు విశేష దర్శనార్థం కూడా మనకు దేవాలయాన్నంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సాయంకాలము రాత్రి అనగా మనకు సుమారుగా రాత్రి 8:30 ప్రాంతంలో స్వామివారికి శివపార్వతుల కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత మనకి ఇందాక లింగోద్భవ కాల సమయం అని చెప్పుకున్నాము. రాత్రి అర్ధరాత్రి 12 గంటల నుంచి అంటే రేపు రాత్రి తెల్లవారితే ఎల్లుండి అనగా అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామివారికి లింగోద్భవ కాలాభిషేకాలు జరుగుతాయి. మనకు తెల్లవారు 4 గంటల వరకు కూడా దరిదాపు కళ్యాణానికైనా అభిషేకాలకైనా ఒక 1500 నుంచి 2000 మంది భక్తులు కూడా కళ్యాణ ఏర్పాటు జరుగుతూ ఉంటాయి. అలాగే మా గుడి కమిటీ వాళ్ళు, గుడి అధ్యక్షుల వారు ములకా కృష్ణమూర్తి సారు, కట్టా పుల్లయ్య గారు, కట్టా యారీ గారు వీళ్ళందరూ కూడా మనకు గుడిని దగ్గరుండి కూడా కళ్యాణానికి ఏర్పాటు చేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా సహాయ సహకారాల వల్ల మనం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క అవసరార్థం ఏదైతే ఉంటుందో ధన రూపేణ, వస్తు రూపేణ, శక్తి రూపేణ సహాయం చేసి కూడా గుడిని కూడా అభివృద్ధి చేస్తూ ఉంటారు. ముందుగా మాకు ఇంత అవకాశాన్ని కల్పించిన సుమన్ టీవీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ మాట చాలా తక్కువైనా వాళ్ళకి చెప్పవలసినటువంటి మాట. అలాగే చూస్తున్న సుమన్ టీవీ ప్రేక్షకులకు, అలాగే దేవాలయానికి వచ్చే భక్తులందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున వాళ్ళందరూ కూడా ఈశ్వరానుగ్రహం కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మనకు ఆ వాచాకరణ ఓం నమ శివాయ.